వైసీపీ పాలనలో ముందస్తుగా పారిశ్రామికవేత్తలు దెబ్బతింటుందంతో పాటు రైతులు పొట్ట మీద కొట్టారు ఫస్ట్ అమరావతి రైతుల మీద ఏంటి అన్యాయం అని ప్రశ్నించేందుకు న్యాయ వ్యవస్థ మీద తిరగబడ్డారు వీళ్ళు దాడులు చేశారు పోలీసులను వాడుకొని పోలీసులను చెడ్డవాళ్ళం చేశారు పోని పోలీస్ జీవితాలను ఏమన్నా సుఖంగా ఉంచారా అంటే వారికి జీతభత్యాలు కాదు కదా కనీసం కరువు భత్యం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు టీఏలు ఇవ్వట్ల జీతాలు తగ్గించేశారు వీళ్ళ నాయకుడు నేను అధికారంలోకి వస్తే వారాంతపు సెలవు ఇస్తానని చెప్పాడు వారాంతపు సెలవు లేదు వారాంతపు సెలవు లేకపోగా వీళ్ళు చేసే ఈ తప్పుడు పనులు తప్పుడు కోతల వల్ల పోలీసులకి అధిక పని మన రోడ్ల మీద మనం తిడితే మన రోడ్ల మీదకి వస్తే దాని శాంతి భద్రత మళ్ళీ పోలీసు వస్తే కదా మాట్లాడాలి ఆ ఉన్న సెలవు కాదు కదా 12 గంటల పనికి వాళ్ళు 24 గంటల పనులు చేస్తారు పోలీసు ఈ వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కాకుండా మీరు చూస్తే మనం ఎవరన్నా సరే ఇక్కడ ఉన్న ఒక ఆడబిడ్డ కానీ ఒక సామ సగటు వ్యక్తి ఎవరన్నా సరే ఇక్కడ మనందరంలో ఒక వ్యక్తి కనుక మనం ఒక పోలీస్ కానిస్టేబుల్ని చొక్కా పట్టుకోగలం ప్రశ్నించగలం కానీ భయపడతాం కదా మనందరం కానీ వైసీపీ నాయకులుగా భయం లేదు సిఐ ర్యాంక్ అయినా సరే చొక్కా కాలర్ పట్టుకుంటారు చిత్తూరులో ఒక సిఐని కాలర్ పట్టుకున్నారు ఇంకో సిఐని విశాఖ ఒక పీఠంలో చొక్కా విప్పి కొడతామని వాళ్ళ మంత్రి ఒకటి బెదిరిస్తాడు అలాగే కృష్ణలంక మన స్టేషన్లో ఎంపీ కానిస్టేబుల్స్ని కొట్టేశారు ఇది ఎలా ఉంటుందంటే నేను ఒక పోలీస్ బిడ్డగా చెప్తున్నా ఇదే దెబ్బ నా తండ్రికి తగిలితే నా తండ్రి కళ్ళలోకి నేను ఎలా చూస్తాను మా తండ్రి విధి నిర్వహణ చేస్తుంటే ఒక తప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీనో గూండానో ఎమ్మెల్యేనో మా తండ్రిని కొడితే ఏంటి ఇది అనిపిస్తుంది కదా మరి అలాంటి పోలీస్ శాఖను కొడితే అధికారులు కూడా ఒకవేళ నేను సీనియర్ అధికారిని అనుకుందాం నేను ఒక ఐపీఎస్ అధికారిని అనుకుందాం ఒక సిఐని అనుకుందాం నిజ జీవితంలో నా కింద కానిస్టేబుల్స్లో నా తోటి సిఐనో ఎస్ఐనో కొడితే నా కోపం రాదా మాట్లాడినప్పుడు ఏం చేస్తాం వీళ్ళందరూ గూండాల అధికారులు ఒక సంతకంతో వాళ్ళ జీవితాలు మారిపోతాయే అందుకని వీళ్ళు కూడా భయపడే స్థాయికి వెళ్ళిపోయారు ఏదైనా ఎక్కువ మాట్లాడితే వేకెన్సీ రిజర్వ్లోకి పంపిస్తారు జీతాలు ఉండవు అక్కడ ఇంకో పదవి ఇచ్చేవారు కదా పనిష్మెంట్ ఆ వేకెన్సీ రిజర్వ్ పెట్టింది విధి నిర్వహణలో ఏదైనా ఆ పాలనాపరమైన ఇబ్బందులు ఉంటే తప్ప వేకెన్సీ రిజర్వ్ వాడరు ఈ రోజున ఈ వేకెన్సీ రిజర్వ్లో ఎంతమంది అధికారులు పెట్టారంటే లెక్కలేదు ముఖ్యంగా ఎవరైనా సరే రూల్ బౌండ్ అంటే వాళ్ళని వేకెన్సీ రిజర్వ్లోకి పంపిస్తూ ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అలాగే పోలీసు ఉద్యోగాలను ఏమన్నారు మేము రాగానే 14,341 ఉద్యోగాలు పూర్తి చేస్తాం అని చెప్పారు ఈ రోజుకి ఏదో నామకే వాసి ఒక 400 తప్ప ఉద్యోగాలు లేవు పోనీ ఇందాక చెప్పినట్టుగా అధికారంలోకి వస్తే ఇది పోలీసుల వ్యధ ఉద్యోగులు పరిస్థితి తీసుకుందాం మేము వస్తే కాంట్రిబ్యూటరీ పెన్ సిపిఎస్ స్కీమ్ని రద్దు చేస్తామని చెప్పారు నేను ఆ రోజు నన్ను కూడా అడిగారు సిపిఎస్ రద్దు చేస్తామంటే నాకు దీని మీద ఇంకా అవగాహన లేదు నేను 10 మందితో మాట్లాడి చెప్తానని చెప్పాను కానీ చిన్న అనుభవజ్ఞులు కదా వీళ్ళందరూ పెద్ద పెద్ద సలహాదారులు ఉన్నారు అప్పుడు ఇస్తాము సిపిఎస్ అని చెప్పి ఉద్యోగులకి వారి నమ్మకాన్ని సంపాదించి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించారు ఉద్యోగులకి ఏదన్నా అడిగితే ఏమంటున్నారు ఈ రోజున మా నాయకుడికి ఆ రోజున పాపం విషయ పరిజ్ఞానం లేదు టెక్నికాలిటీస్ తెలియ ఉంటాయి ఏంటమ్మా టెక్నికాలిటీ అంటే నాకు అర్థం కావట్లా టీఈసీహెచ్ ఏంటి పదం ఏం చెప్పండి టెక్నికాలిటీస్ అంటారు అంటే మీరు రాజ్యాన్ని ఏలాలనుకుంటున్న వాళ్ళు బాధ్యత తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు అంత అవగాహన లేమేంటి అలా అంత అవగాహన లేమి ఉన్న మీరు రాజకీయాలు ఎందుకున్నారు ఒకవేళ పొరపాటును తప్పు చేసి మేము తప్పు చేసాం క్షమించమని కూడా అడగరే అది కూడా నా మిషన్ మీకు
ఈరోజున వారి పార్టీ రంగుల కోసమే పార్టీ రంగుల కోసం 3000 కోట్లు ఖర్చు పెట్టారు వారి ప్రకటనలకి 400 కోట్లు వృధా చేశారు మరి వీటన్నిటి బదులు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ ఇవ్వొచ్చు కదా ఫిట్మెంట్ ఇవ్వొచ్చు కదా మరి జీవితాలకు కొంచెం అదనంగా డబ్బులు ఇవ్వొచ్చు కదా అంటే మీ పార్టీ రంగులు వేసుకోవడానికి 3000 కోట్లు ఉంటాయి కానీ మీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 400 కోట్లు ఉంటాయి కానీ ఉద్యోగస్తులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు ఎవరైనా సరే మీరు ఆలోచించండి వేతనాల సవరణ కమిటీని మేము తీసుకొస్తాం అంటే ఎవరికైనా ఆశ ఏంటంటే మా జీతాలు పెరుగుతాయి అనుకుంటాం వైసీపీ వాళ్ళ మాటలకు అర్థాలు వేర్లని చెప్పాను మేము పెంచుతాం అంటే తగ్గిస్తాం అని అర్థం మేము మద్యపాన నిషేధం అంటే మేము ప్రోత్సహిస్తాం అని అర్థం 99,900 కోట్లు ఒక ఆంధ్ర మనకి తెలంగాణ ఆదాయం అయితే ఆంధ్ర ఆదాయం కోటి 117,136 కోట్లు ఇంత డబ్బు సంపాదన ఉంది ఇక్కడ మరి ఎటు వెళ్ళిపోతుంది డబ్బు ఎవరు అడుగుతారు దీన్ని అడిగేవాళ్ళు లేరు